తెలుగు భాషను రక్షించాల్సిన బాధ్యత దళితులపైన, బలహీన వర్గాలపైన అసలే లేదు. వారి పిల్లలపై కూడా అసలే లేదు. నిజానికి భాష తనను తానే రక్షించుకుంటుంది. భాషలో జీవలక్షణం ఉంటే అది బతికే తీరుతుంది. భాష మాట్లాడేవారిలో జీవతత్వం ఉంటే అది జీవించే ఉంటుంది. లేకపోతే సంస్కృతం మాదిరిగా మృత భాషగా మిగిలిపోతుంది. సంస్కృతం గొప్ప భాషే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రాకృత పాళీ భాషలు కూడా చాలా గొప్ప భాషలే. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని అనుసరించేవారు కూడా పేరు ఊరు లేకుండా తయారయ్యారు. తెలుగు భాష కూడా కోవలో చేరాలనుకుంటున్నదా? తెలుగు మాతృభాషగా కలవారు కూడా ఊరు పేరు లేకుండా కాలగర్భంలో కలిసిపోవాలనుకుంటున్నారా అన్నది తెలుగు జాతి ఎవరికి? తెలుగు జాతి తన సమస్యను గురించి కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమస్య ఏమిటంటే, 1వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం హడావుడిగా పెట్టేయాలి. ఆయన మంత్రులు సలహాదారులు చెప్పినట్లు బడుగు బలహీన వర్గాల ఓట్లు కొల్లగొట్టేయాల్సి, ఇదే ఆయన ముందున్న ప్రధాన సమస్య. కొందరు భాషా ప్రియులు తెలుగు మాధ్యమం తీసివేస్తే భాషా సంస్కృతి వారసత్వం నశించిపోతాయని వాపోతున్నారు. వారందరి మధ్య పిల్లల గురించి ఆలోచించేవారు తగ్గిపోతున్నారు. ఇది అసలు సమస్య. అసలు సమస్య తెలుగు భాషను రక్షించడం కాదు, తెలుగు పిల్లల్ని రక్షించడం. పిల్లల గోడు ఎవరికీ పట్టడం లేదు. తల్లి ఒడి నుంచి బడికి వెళ్లే బాలబాలికలకు అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్లు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు కాన్వెంట్లు నేర్పిస్తున్నారు. ఇప్పుడు అది ఆ జాడ్యం ప్రభుత్వ పాఠశాలలో కూడా రానున్నది. పిల్లల మనోవికాసాన్ని శాశ్వతంగా దెబ్బతీయాలన్న ప్రస్తుతం 1వ తరగతిలో చేరిన పిల్లల్లో ఎందరు విదేశాలకు వెళతారో కానీ వారి తల్లిదండ్రుల్లో అంతటి ఉత్సాహాన్ని ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కల్పించేస్తుంది. అశాస్త్రీయమైన ఆశలు భ్రమలు సృష్టిస్తున్నది. ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న సవాలు విద్యా ప్రమాణాలు పెంచడం, అది అసలైన సమస్య. ఆ సమస్య నుంచి పక్కకు జరిగి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా ప్రమాణాలు పెంచుతాం అనుకుంటున్నారు. అలాగే ఇంగ్లీషుకు విజయాలకు, జీవితంలో విజయ సాధనకు అనుబంధం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు కాన్వెంట్లు వాళ్ళు చేసిన ప్రచారం ముచ్చులో ఇప్పుడు ప్రభుత్వం కూడా పడిపోయింది. అసలు సమస్య 33% నిరక్షరాస్యతను నిర్మూలించడం. పాఠశాలల్లో చేరిన వారిలో 10% పిల్లలు కూడా పీజీ స్థాయికి రావటం లేదు. పీజీ స్థాయిలో కూడా అధ్వాన్నంగా ఉంది విద్యాస్థాయి. ఈ అంశాలేవి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడం లేదు. ఏ నిపుణుల కమిటీ 1వ తరగతి నుంచి ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టమందో చెప్పరు. శిశువును అతిపిన్న వయసులోనే మాతృభాషకు దూరం చేయమని ఏ నిపుణుడు చెప్పారో వివరించరు. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు కాన్వెంట్ స్కూళ్లలో కూడా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని నిర్బంధం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో మంచి ప్రమాణాలతో విద్యను బోధించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల వైఫల్యం తెలుగు భాష మీద రుద్దుతున్నారు. రేపు ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రభుత్వ పాఠశాలలో చక్కగా నేర్పించలేరు. చిత్తశుద్ధి లేని అధికారులు, రాజకీయ నాయకులు, నిబద్ధత లేని అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలను శాపగ్రస్తం చేసేశారు. ఇప్పటికే ఈ తెలుగు భాష శాపగ్రస్తం కావటానికి వీరే కారణం అన్న విషయాన్ని గుర్తించాలి. జగన్ ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు మెరుగుపరచగలదు. ఖచ్చితంగా మౌలిక సౌకర్యాలు నాడు నేడు కార్యక్రమం కింద తప్పకుండా మెరుగుపరచగలరు. కానీ విద్యా బోధన మెరుగుపరిచే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇది కోపంతో చెప్పే మాట కాదు, అనుభవంతో చెప్పే మాట, బాధతో చెప్పే మాట. ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు వర్గాల పిల్లలు చదువుతున్న మాట నిజమే. అలాగే యూనివర్సిటీ స్థాయిలో హ్యుమానిటీస్లో చదివే వారు చాలామంది యువతీ యువకులు కూడా ఈ సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఇంజనీరింగ్, మెడిసిన్, సాఫ్ట్వేర్ వంటి వ్యామోహాలను తెలుగు జాతి నరాల్లోకి బాగా ఎక్కించగలిగారు ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల వారు, ప్రైవేటు కాన్వెంట్ స్కూళ్ళ వారు. ఆ జబ్బుతో, ఆ జాడ్యంతో తెలుగు జాతి రోజు రోజుకి కృశించిపోతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, సాఫ్ట్వేర్ వంటి వ్యామోహాలు మన సంతానంలో కలగటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. 30 లక్షల మంది బాలబాలికలకు ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ఆలోచన మంచి చెడ్డలను అలా ఉంచితే అంతటి బృహత్తర కార్యక్రమం మన పాలకులు సరిగా చేపట్టగలరా? అసలు ఏ కార్యక్రమం అయినా సరిగ్గా చేపట్టగలిగే సత్తా మన యంత్రాంగానికి ఉన్నదా?
జస్ట్ ఇమాజిన్, 30 లక్షల మంది పిల్లలను ఒకేసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడానికి తగిన సన్నద్ధత ఉన్నదా? 2-3 సంవత్సరాలు సన్నద్ధత అయితే తప్ప ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదు. కానీ హడావిడిగా ఈ నిర్ణయాలు చేయటం, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేయటము, విద్యామంత్రి గారు దాన్ని మద్దతు చేయటము, అనుకూలంగా రాజకీయ నాయకులు ప్రకటనలు చేయటము, ఏ స్థాయిలోనూ నిపుణుల కమిటీ, ఏ నిపుణుల కమిటీ ప్రాథమిక విద్య మాతృభాషలో కాకుండా పరాయి భాషలో చేయాలని చెప్పింది అన్న అంశాన్ని ఏ దశలోనూ వివరించడం లేదు. అలాగే 60,000 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన కూడా మంచిది, ఆలోచనలు మంచివే, కానీ ఆచరణలో చాలా చాలా ఇబ్బందులు, చాలా చాలా సమస్యలు, చిత్తశుద్ధి లేమి వంటివి ఎదురవుతాయి. అంటే నిజానికి 60,000 మంది టీచర్లు టీచర్ల స్థాయికి వచ్చినప్పటికీ ఆ వయసులో కూడా వారు ఇంగ్లీషుపై పట్టు స్వయంగా సంపాదించలేకపోతున్నారు. అంటే వారికి శిక్షణ అవసరమని మీరే చెప్తున్నారు. మరి 3వ తరగతి ముక్కుపచ్చలారని 3, 4వ తరగతి పిల్లలకు, 5వ తరగతి పిల్లలకి కుటుంబం డిఫరెంట్ డిసేబుల్డ్ నేపథ్యం నుంచి, సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి, సరైన ఎకో సిస్టమ్ లేని కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇంగ్లీషు మాధ్యమం పెట్టడం సరైందేనా? వారు దీనికి తట్టుకుని విద్యను ముందుకు కొనసాగించగలగరా? తెలుగు మీడియంలోనే అర్థం కాక చాలామంది చదువులు మానేస్తుంటే మీరు అమ్మఒడి పెట్టినంత మాత్రాన విద్యార్థులందరూ పాఠశాలలో చదువుకుంటారు, వచ్చేసి సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇతర బడుగు బలహీన వర్గాలకు వచ్చారు అనుకుంటే అది సరైన ఆలోచన కాదేమో. అలాగే మీరు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన వండర్స్ జరగవండి, ఖచ్చితంగా దాని సమస్యలు దానికి ఉంటాయి. అమ్మఒడి ఒక మంచి ఇనిషియేటివ్, అందులో ఎటువంటి సందేహం లేదు. నిరక్షరాస్యులైన పిల్లలు లేకుండా భవిష్యత్ తరాల్లో చేయవచ్చు, కానీ మాతృభాష 5వ తరగతి వరకు మాతృభాష తీసేయడం అనే ఆలోచనపై మళ్ళీ మళ్ళీ నిపుణులతో ఆలోచించడం మంచిదేమో చూడండి. ఆటలు పాటలు భాష వయసును బట్టి, మానసిక స్థితిని బట్టి ఉండాలి. భాష నేర్చుకునేటప్పుడు పిల్లల్లో సృజనాత్మకత పెరగాలి, కలుపుకోలుతనం రావాలి. భగవంతుడా, ఈ టీచర్ల నుండి, మంత్రుల నుంచి, ప్రభుత్వాల నుంచి పిల్లల్ని కాపాడు. మనం కాపాడాల్సింది భాషను కాదు, తెలుగు పిల్లల్ని. ఆ విషయం అందరూ గమనించాలి.